श्रीविराण्वदविख्यातं सिन्दानन्दप्रदायकं कालज्ञानप्रवक्तारं वीरब्रह्मगुरुं भजे न भूमिं न जलं चैव न तेजोर्न च वायवः न ब्रह्मा च रुद्रतारकः सर्वशून्यनिरालम्भो स्वयंभू विश्वकर्मणः। ఈ అనంతమైనటువంటి విశ్వంలో శూన్యము నుండే విశ్వకర్మ భగవానుడు ఆవిర్భవించాడు. ఆ విశ్వకర్మ భగవానుని రెండవ కుమారుడైన మయబ్రహ్మాచార్యులు జ్యోతిష్యమునందు అమోఘమైనటువంటి గ్రంథములను రచించాడు. ప్రత్యేకించి సూర్య సిద్ధాంతం అనే గ్రంథమును రచించి లోకానికి జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి మయబ్రహ్మాచార్యుల వారి పాదపద్మములకు నా నమస్కారములు తెలియచేయుచు ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు డిసెంబర్ నెల 2వ తారీఖు 2021 గురువారం, శ్రీ ప్లవనామ సంవత్సరం, కార్తీక మాసం, తిది త్రయోదశి ఉన్నది, నక్షత్రం స్వాతి, త్రయోదశి తరువాత చతుర్దశి ఉన్నది. ఈరోజు మరో విశేషం, అమావాస్యకు ముందు ఉండేటువంటి చతుర్దశి గడియలు రాగానే ఆ రోజు మాస శివరాత్రి జరుపుకోవడం ఆనవాయితీ. ఈరోజు మాస శివరాత్రి కూడా ఉన్నది. ఈరోజు మరో విశేషం ధన్వంతరి. ఈరోజు తిది త్రయోదశి, నక్షత్రం స్వాతి. ఈరోజు రాహుకాలం 1:30 మధ్యాహ్నం నుండి 3 గంటల మధ్యాహ్నం వరకు ఉంది. యమగండం 6:00 నుంచి 7:30 వరకు, దుర్ముహూర్తం 9:58 నుంచి 10:42 వరకు, తిరిగి ఇదే దుర్ముహూర్తం 2:23 నుంచి 3:07 వరకు ఉంది. మరి ఇక మాస శివరాత్రి అంటేనే యోగులకు మునులకు నిత్య శివరాత్రి. శివరాత్రి అంటే ఆ రోజు రాత్రి శివనామస్మరణతో పూర్తి చేయడం అన్నమాట. శివరాత్రి రాత్రి వేళల్లో, మళ్ళీ అలాగే నిత్య శివరాత్రి అంటే నిత్యము కూడాను ఆ రోజు రాత్రిని పరమేశ్వరుని సన్నిధానంలో గడిపేటువంటి మహానుభావులు ఉంటారు. కొంతమందికి సప్తాహ శివరాత్రి, వారానికి ఒకసారి శివుడితో గడుపుతారు. కొంతమందికి పక్ష శివరాత్రి అంట, 15 రోజులకు ఒకసారి స్వామితో సన్నిధానంలో గడుపుతారు. కొంతమందికి మాస శివరాత్రి ఉంటుంది. మరి అందరికీ మహాశివరాత్రి అనేది అందరికీ ఉంటుంది కదా. మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది. నిత్య శివరాత్రి, సప్తాహ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, మొత్తం శివరాత్రులు 5 పంచశివరాత్రులు. మరి ఇక ఈ మాస శివరాత్రి విశేషాన్ని మనం చెప్పుకుంటే, పంచ పాండవులు కూడా జూదం వాటిలో ఓడిపోయి అడవుల పాలయ్యారు. మరి కౌరవుల చేతిలో ఓడిపోయారు. అవన్నీ కూడా మాయా పాచికలు. మాయ ఏమిటి? ధర్మరాజును మించినటువంటి ధర్మాత్ముడు లేడు. మరి భీముడిని మించినటువంటి బలపరాక్రమవంతుడు లేడు. నకులుని, సహదేవుడిని మించినటువంటి మహా అద్భుతమైనటువంటి మేధావులు లేరు. తెలివైన వాళ్ళు లేరు. జ్యోతిష మండితులు లేరు. అర్జునుడిని మించినటువంటి విలు విద్యా సంపన్నులు లేరు. అంత తెలివిండి కూడా మాయాపాచికల్లో ఓడిపోయినారు. ఓడిపోయినటువంటి వారికి వనవాసం తప్పదు కదా. వాళ్ళు ఆ విధంగా 12 ఏళ్ళు వనవాసం, 12 నెలలు అజ్ఞాతవాసం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి వాళ్ళ యొక్క అరణ్యవాస దీక్ష పూర్తి అయిపోయింది. నాయనా కృష్ణ, నీ లీలలు ఆపు. ఇకనైనా మాకు ఈ అరణ్యాల్లో ఈ కష్టాల నుంచి విముక్తిని కలిగించే మార్గం చెప్పమంటే ఎందుకు చెప్పను నాయన? 12 నెలల పాటు మీరు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం కొనసాగిస్తారు కదా. ఆ సమయంలో ప్రతి నెలా వచ్చేటువంటి మాస శివరాత్రిని మీరు జరుపుకోండి చక్కగా. ఆ యొక్క జరిపేటువంటి సమయంలో మీరు స్నానం చేస్తున్నారనుకోండి, ఏదో నడుస్తున్నారనుకోండి, మీరు చేతులతో పని చేస్తున్నారా, చూస్తున్నారా, వింటున్నారా, ఏ పని చేస్తున్నా శివనామస్మరణ చేయండి ఆయన. ఆ విధంగా మాస శివరాత్రులు జరుపుకోండి. ఆ రోజు చేయాల్సింది అదే. ఆత్మాత్వం ఓ శివయ్య, నా ఆత్మ నీవే. గిరిజామతి, అమ్మా పార్వతి నువ్విచ్చినటువంటి తెలివి, నువ్విచ్చిన విద్య అమ్మ. సరస్వతీదేవి నువ్వే, అన్ని రూపాలు నువ్వేదమ్మా, నువ్విస్తేనే నేను పలగలుగుతానన్న మాట అని చెప్పి ఆ మాటలో మనసులో భావించండి. పరిజనా ప్రాణా, ఈ నా పక్కన ఉండేటువంటి వారందరూ కూడా నా పంచ ప్రాణములుగా నాకు సహకరించేలా నన్ను కాపాడమ్మా, నాకు శత్రువులు లేకుండా అందరు మిత్రులు అయ్యేలా చూడమ్మా, ఎవరు విషయం పెట్టకుండా నాకు పరమాన్నంలాగా మారేలా చూడమ్మా. శరీరం గృహము నా ఇన్ని, ఓ శివయ్య ఈ శరీరమే నీ ఇల్లు అని చెప్పి. పూజాతే విషయోపభోగ రచన ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన సంచార పదయో ప్రదక్షిణా విధి నిద్రా సమాధిస్థితి స్తోత్రాణి సర్వాంగినో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం.
నేను నడుస్తున్నానా నీ సేవ కోసం నడుస్తున్నా అనుకో, నేను ఏ పని చేస్తున్నానా నీ పని చేస్తున్నా అనుకో, నేను ఏ పలుకు పలుకుతున్నా నీ నామస్మరణగా భావించు, నేను నిద్రపోతున్నానా అది నీ యొక్క ధ్యానంలోకి వెళ్ళిపోతున్నానని నువ్వు భావించు నాయన ఈశ్వర. నేను ఏ విధమైనటువంటి పాటలు పాడుతున్నా కూడాను మరి అవి నీ యొక్క స్తోత్రాలుగా భావించు ఈశ్వర అని చెప్పి, ఓ పాండవులారా మీరు 12 నెలలు కూడా నెలనెలా వచ్చేటువంటి మాస శివరాత్రిని చక్కగా ఈశ్వరునికి సన్నిధానంలో ఈశ్వరుని యొక్క లీనమైపోయిన విధంగా ప్రతి పనిలో కూడాను శివనామస్మరణ గావించండి అని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవానుడు పంచ పాండవులకు బోధించినటువంటి రోజు ఈ మాస శివరాత్రి. మనం కూడా ఈ యొక్క శివ సన్నిధానంలో ఈరోజు గడిపినట్లయితే శివనామస్మరణతో నమ శివాయం నమ శివాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ మహాదేవాయ త్రయంబకాయ నమో నమ బోళశంకర నమో నమః అని చెప్పి మారేడు దళములతో శివుని అర్చన గావించాలి. గోక్షీరముతో శివాభిషేకము, గంగాజలముతో శివ అభిషేకము, నీలశంఖ పుష్పములతో పత్రం పుష్పం ఫలం తోయం ఇలా భగవంతునికి మనం అర్చించినట్లయితే మాస శివరాత్రి పరిసమాప్తం అవుతుంది. ఏమి నమకం చమకం రుద్రం పారాయణం చేయడం రాని వాళ్ళు నమ శివాయం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని చెప్పి పంచాక్షరి మంత్రంతో శివారాధన చేయడం వలన మాస శివరాత్రి పూర్తి అవుతుంది. ఆ విధంగా పంచ పాండవులు కృష్ణుడు చెప్పిన విధంగా 12 నెలలు కూడాను నెల నెలా వచ్చే ఈ యొక్క మాస శివరాత్రులను పూర్తి చేశారు. అంతేనండి, ఆ శివ కటాక్షం ఉంటేనే సింహాసనాన్ని అధిరోహించగలుగుతాడు, శివ కటాక్షం ఉంటేనే సూను సచ్చరిత పుత్ర సంతానాన్ని పొందగలుగుతాడు, సతీ ప్రియతమ అనుకూలవతి అనే భార్య లభిస్తుంది, ప్రసాదోన్ముఖ స్నిగ్ధం మిత్రమ వంచకం మోసమే తెలియని మిత్రుడు లావాలన్న శివ కటాక్షమే, విద్యావదాతం ముఖం మంచి ధనంతో కూడినటువంటి నీ యొక్క నోరు విద్యాబుద్ధులతో చక్కగా ఆ యొక్క కంఠ మాధుర్యం రావాలన్నా సంగీత సాహిత్యం నీకు అబ్బాలన్నా కూడాను సరస్వతి కటాక్షం నిండుగా ఉండాలన్నా శివానుగ్రహమే కదా అని మాస శివరాత్రిని మనం జరుపుకోవాలి. అలా జరిపారు పాండవులు, మరలా తిరిగి వారు సింహాసనాన్ని పదవిలోకి చేరుకోగలిగారు. కాబట్టి శివ ఆరాధన వలన అన్నీ కూడా అవశ్యమవుతాయి. శత్రుండతి మిత్రుణము పవి పుష్పం భగ్ని మంచమునకు పారంభు భూమి స్థలంబం శత్రుండతి మిత్రుణం విషము దివ్యాహారమౌ నిన్నగన్నవని మండలి లోపలం శివ శివేతి శివ శివేతి అభాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నీవు విషమును దివ్యాహారముగా చేయగలిగిన సమర్థుడవు, నీ నామం వలన శత్రువులు మిత్రులవుతారు, వజ్రము పువ్వులాగా భాషిస్తుంది, మహాసముద్రం కూడాను భూమిలాగా ప్రకాశిస్తుంది, నీ నామము మహిమ అంత గొప్పది అని చెప్పి భావిస్తూ మాస శివరాత్రిని జరుపుకోవాలి. అలా జరుపుకున్నటువంటి వారికి సిరి సంపదలు భోగ భాగ్యాలు కలుగుతాయి. ఇదండి మాస శివరాత్రి విశిష్టత. మరి ఈరోజు గురువారం కాబట్టి గురు ధ్యాన శ్లోకం పారాయణం చేయాలి. దేవానాం చ ఋషీణాం చ గురుకాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇక ముందుగా మేషరాశి. ఈ రాశి వారులకు సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. తదుపరి వృషభ రాశి. ప్రయాణాలలో మార్పులుంటాయి, ఆలయాలు సందర్శిస్తారు, వ్యాపారాలు నిదానిస్తాయి. తదుపరి మిథున రాశి. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, స్థిరాస్తి వృద్ధి ఉంటుంది, పలుకుబడి బాగా పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, సంఘంలో గౌరవం ఉంటుంది, వ్యాపారాలు లాభాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి, బంధువులతో వివాదాలు ఏర్పడతాయి, ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. తదుపరి కన్యారాశి. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి, ఆలోచనలు కలిసి రావు, కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి తులారాశి. పరిస్థితులు అనుకూలిస్తాయి, సభలు సమావేశాలలో పాల్గొంటారు, చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్పడుతుంది, విందు వినోదాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబంలో అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది, పనులన్నింటిలో ఉన్న అవాంతరాలు తొలగించుకుంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు సమస్యలన్నీ తొలగిపోతాయి. తదుపరి ధనురాశి. పురస్కారాలు అందుకుంటారు, వ్యవహారాల్లో విజయం వరిస్తుంది, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తదుపరి మకర రాశి. వ్యవహారాలన్నీ కూడాను ఈరోజు అనుకున్న సమయానికి అన్ని వ్యవహారాలను మీరు పూర్తి చేయగలుగుతారు, అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు ఉంటాయి, ధనలబ్ధి ఉంటుంది. తదుపరి కుంభరాశి. శ్రమ ఫలిస్తుంది, పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు,
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. తదుపరి మీన రాశి మిత్రులతో ఈ రోజు ఆనందంగా గడపగలుగుతారు. మీ అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. వాహన యోగం వరిస్తుంది. వ్యాపారులకు ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. సమస్య ఏదైనా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీడే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శుభోదయం.